మీతో మాట్లాడిన విషయాన్ని ఈ రోజే సాయంత్రం తన జీవితం అంతా కూడా మోసపూరితంగా మొదలైంది. అందుకే ముఖ్యమంత్రి అయినాక కూడా ఇంతకుముందు తమ్ముడు చెప్పినాడు, గతంలో ఆల్సేషన్ కుక్కలను ఉండేవి, వాటి పెంపకాన్ని బాగా ఖర్చు అయ్యేది. సోమేష్ కుమార్ బిస్కెట్ల ఖర్చు 8 కోట్లు అయిందనంటే ఆ సోమేష్ కుమార్ కూడా కేసీఆర్ ఆల్సేషన్ కుక్కలాగానే ఎదిగింది తప్ప వాడు చీఫ్ సెక్రటరీగా పనిచేయలేదు. అతని భార్య పైన ఆస్తులు కానీ మొన్న హెచ్ఎండి ఒక్క అధికారి పైననే దాడి చేస్తే ఎంత వచ్చింది? 500 కోట్లు వచ్చింది. అంటే వాడు ఒక్క అధికారి బేనామీ ఎవరు? అసలు అతని బేనామీ కేటీఆర్ యొక్క బేనామీ వాడు. అధికారి ఒక్క అధికారికి చేస్తేనే 500 కోట్లు వస్తే, కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఇడి చేసి దాడి చేస్తే ఎన్ని 100 కోట్లు వెళ్ళాలి, 1000 కోట్లు వెళ్ళాలి. కాగ్ రిపోర్ట్ వచ్చింది, సిఏజీ రిపోర్ట్, దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైననే 49,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థ చెప్తా ఉంది. రాహుల్ గాంధీ గారు పదే పదే 100,000 కోట్లు అవినీతి అని చెప్పింది, ఊరికే చెప్పలేదు. అక్కడ వాళ్ళు 80 కోట్లే దాంట్లో ఖర్చు పెట్టిందని మాట్లాడినా కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టింది 180,000 కోట్ల పైన. దాంట్లో ఖర్చు అయింది ఎంత? అదే ఆయాకట్టు కొరకు 34,000 కోట్లతోటి అప్పటి ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రాణహిత చెవుల ప్రాజెక్టు బిఆర్ అంబేద్కర్ పేరు పైన ప్రారంభించడం జరిగింది. అదే ఆయా కొట్టు పెట్టిన 180,000 కోట్లు ఖర్చు పెట్టినంటే 100,000 కోట్ల పైన దోపిడీ జరిగింది. అది ఎవడబ్బ సొమ్మది? మన సొమ్మది, ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల బిడ్డల సొమ్ము, మనం కష్టించి ట్యాక్స్ కట్టిన తోటి. ఇవాళ బిచ్చగాడు కూడా మనం ఇచ్చి 5-10 రూపాయలు ఇస్తే రాత్రికి వెళ్ళి ఇంత ఉప్పు సప్పు కొనుక్కొని నూనె కొనుక్కొని బియ్యం కొనుక్కోవాలంటే దాన్ని జిఎస్టీ కడతాడు. అంటే ఇవాళ బిచ్చవాళ్ళు కూడా ఈ ప్రభుత్వ సంపదలో భాగస్వాములు, ప్రజలు కట్టే ట్యాక్స్తోనే ఎదుగుతా ఉంది. దళారీ వ్యవస్థ అనేది భారతదేశంలో రద్దయిన రద్దు, అది అవినీతిగా పరిగణిస్తారు. ఏ డిఫెన్స్ కాంట్రాక్టులలో కూడా దళారీ వ్యవస్థ ఉండొద్దు అనేది ప్రభుత్వ విధానం. మళ్ళీ అలాంటి దళారీ వ్యవస్థనైనా ఏజెంట్లను పెట్టి పెంచి పోషించి నిన్ననే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొందరు వచ్చినారు. మన ఇంటికి వచ్చి బిల్లు కొట్టేది కూడా బతుకమ్మ పేరుతో బతుక నేర్చిన కవితమ్మ గారు, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసే 1,000,000,000 దోపిడీ ఏజెంట్లతో పెట్టి చేస్తూ ఉన్నారు. అక్కడ విద్యుత్ శాఖలో కూడా అందరూ చెప్తా ఉన్నాం ఏజెంట్ వ్యవస్థను రద్దు చేయాలి, చేయాల్సిందే, దాంట్లో ఎలాంటి ఇంకా 2వ అంశం లేదు. కానీ ఈ వ్యవస్థను పెంచి పోషించింది ఎందుకంటే ఆ దళారీ వ్యవస్థతో ఎదిగిన వ్యక్తే ముఖ్యమంత్రి అయింది కాబట్టి దాన్ని ఇంకా పెంచి పోషించినాడు. కూతురును కాడికెళ్ళి కూడా అందరిని దళారీగా మార్చినాడు. ఇక్కడ దోసుకుంది జాలక సిగ్గు శరం లేకుండా ఎంతమంది ఆడపడుచులు ఇక్కడ ఉన్నారు. ఆడబిడ్డల పుస్తలు తెగుతూ ఉంటే నేను ఒక గౌండ్ల కులానికి చెందిన వ్యక్తినైనా ఈ కల్తీ కళ్ళుతోని కానీ తాగుడుతోటి ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయని తెలిసి అలాంటి దందలు కూడా పోలేదు. ఈమె సిగ్గు శరం లేకుండా ఇక్కడ సంపాదించిన చాలకుండా ఢిల్లీ లిక్కర్స్ కింద కూడా ఇరుక్కున్నారు. అందులో 100 కోట్లు దోషించింది.